హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఇంట్లోనే ఈజీగా పొటాటో కుర్కురే ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. మరి మీ పిల్లలు స్కూల్ టైం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి స్నాక్స్గా పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి, చాలా ఇష్టంతో తింటూ ఉంటారు. అలానే మీరు ఎప్పుడైనా పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయండి. మరి ఈ రుచికరమైన కుర్కురే అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇంకా దీనికోసం అయితే నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. దీన్ని అయితే పీల్ అవుట్ చేసుకోవాలండి. వీటిని అయితే కట్ చేసుకుందాము. సన్నగానే కట్ చేసుకోవాలండి, చూసారు కదా థిక్నెస్ అయితే ఈ రకంగా ఉండాలి. ఇంకా నాకైతే ఒక పొటాటోలో 5 పీసెస్ వచ్చాయండి. ఇంకా వీటిని అయితే స్లైసెస్గా కట్ చేసుకుందామండి. ఒకదాని మీద ఒకటి అయితే పెట్టేసుకొని కట్ చేసుకుందాము ఒకేసారి. లాస్ట్ లో మిగిలిన దాన్ని అయితే ఇట్లా చేతితోనే కట్ చేసుకుంటున్నానండి. చూసారు కదండి ఈ షేప్, ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే చాలా సన్నగా ఉంటాయి, కురుకురే అని చెప్పాను కదా ఈ రకంగా ఉంటాయి. సేమ్ ఇదే రకంగా ఇంకో 4 పేర్చుకొని కట్ చేసుకుందాము. అన్నిటిని కట్ చేసుకున్నానండి. దీన్ని అయితే ఒక బౌల్లో వేసుకుంటున్నాను. దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇంకొంచెం జీరా పౌడర్ వేసుకుందాము. అలానే ధనియా పౌడర్ కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా అండి. చిట్టికెడు పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఇంకా దీన్ని అయితే కలుపుకుందాము. దీంట్లో ఉన్న తేమతోనే కలుపుకుంటున్నానండి, అడిషనల్గా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. దీంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇంకా ఇవైతే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. వీటిని వేసేస్తున్నాను. నేనైతే అన్నీ ఒకే దాంట్లో వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందామండి.
ఇదిగోండి బాగా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవైతే 80% కుక్ అయ్యాయండి. ఇంకొక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇవైతే రెడీ అయిపోయాయి. ఇంకా వీటిని అయితే తీసేసుకుందామండి. ఎంతో క్రిస్పీగా మన పొటాటో కుర్కురే అయితే రెడీ అయిపోయాయి. దీ పక్కన టొమాటో సాస్ కానీ ఏదైనా కెచప్ కానీ పెట్టుకొని తింటే మాత్రం ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా తినడానికి కూడా బాగుంటాయండి, ఎందుకంటే మనం ఇన్ని మసాలాలు వేసాం కదా. అలాగే ఇది అలాగే వీటిని అయితే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 10 డేస్ అయినా ఈజీగా ఉంటాయి. చూసారు కదండి చక్కటి స్నాక్స్ అయితే. మరి ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరైతే తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.